చిన్న చిన్న అంశాలు ఒక్కోసారి బడా బడా వ్యవహారాల కిందకి వెళ్తాయి ఒక్కోసారి బడా వ్యవహారాలు చిన్నయ్యగా వెళ్ళిపోతుంటాయి దానికి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి ఏకంగా చీఫ్ జస్టిస్కి ఐదుగురు న్యాయమూర్తుల మీద లేక కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద లేక కానీ ఇంతవరకు దాంట్లో నిశ్శబ్దతే ఉంది ఏం జరుగుతుంది అనేది తెలియనటువంటి ఒక క్యాజువల్ థింగ్ కిందనే ఉండిపోయింది అదే సందర్భంలో ఒక న్యాయవాది వ్యవహారం నిన్న చెప్పుకున్నాం ఆ న్యాయవాది వ్యవహారంలో వైసీపీ వాళ్ళు హడావిడి చేస్తున్నారు ఆయనే ఎవరైతే రిట్ వేశాడో జగన్ని పదవి నుండి తొలగించాలని ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అని వాస్తవంగా అది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది క్యాజువల్గా ఉంటుంది దాంట్లో పెనాల్టీ ఉంటుంది వ్యవహారం ఉంటుంది అంత దాన్నే వీళ్ళు చంకలు గుద్దేసుకుంటున్నారనుకున్నాం కానీ ఇక్కడ కొత్త వింత పాయింట్ ఏంటంటే ఒక కేసుకి మ్యాక్సిమం యాభై లక్షలు పాతిక లక్షలు కోటి కోటిన రది భారీ భారీ కేసులు అయినప్పుడు లేదు ఇక్కడ ఇరవై ఒక్క కోట్లు వచ్చినాయి అని అకౌంట్లో చూపెట్టుకున్నాను కానీ దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయల సొమ్ములు అనేది వివిధ దాదాపు పది లాకర్లలో డబ్బులు ఉన్నాయి అన్నటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ అవన్నీ ఇంకా బయటికి తీయాల్సి ఉంది ఇక్కడే కీ పాయింట్ ఏంటంటే అంత డబ్బులు ఇచ్చే అంత అద్భుతమైన కేసు వాదించుతున్నది ఏం లేదు ప్లస్ ఈయన ద్వారా ఎవరెవరికో డబ్బులు వెళ్తున్నాయి సంథింగ్ సంథింగ్ చాలా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళకి ఈయన కొన్నిటి మీద ప్రభావితం చేస్తున్నాడు అది ఎలాంటి వాటి మీద విధానాల మీద తీర్పుల మీదన ఏంటనేటువంటిది ఇప్పుడు చర్చకి దారితీసినటువంటి అంశం ప్రస్తుతం అయితే ఇన్కమ్ టాక్స్ ఈడీల విచారణ సందర్భంగా క్యాష్కి సంబంధించినటువంటి విచారణ వీళ్ళు చేస్తే వాళ్ళు ఇచ్చే నివేదికల ఆధారంగా నెక్స్ట్ ఫర్దర్ అసలు ఈ డబ్బులు ఎవరికి పోతున్నాయి ఇంతకుముందు ఎంత వచ్చినాయి ఎట్లా పోయినాయి ఎక్కడికి పోయినాయి ఎవరి ద్వారా వెళ్ళినాయి ఇవన్నీ తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది తొక్కేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ఆపేయడానికి ఒక శేఖర్ రెడ్డి ఉదంతం లాగా అవుతుంది లేదు నిజంగా కమిట్మెంట్తో కొట్టాలి అనుకుంటే గనక ఈ ఒక్క న్యాయవాది కేసు ద్వారా అనేక కీలక పీఠాలు కదిలేటువంటి అవకాశం ఉంటుంది ఏం జరుగుద్దో చూద్దాం